Ay, ay, bro. చాలా బాగుంది. హలో, కొత్త నటుడైనా కూడా సాయి చరణ్ చాలా పాత నటుడాగా చేశాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంది సాయికి. బట్ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ హిమ్. అంటే పబ్లిక్ టాక్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ చూసిండ్లు, సెకండ్ హాఫ్ అది కంప్లీట్ చేసిండ్లు. సినిమా చూసి చాలామంది చాలా బాగుంది, చాలా బాగా చేసినందుకు అందరికీ మా ఫ్రెండ్స్ ఇక్కడ టీం అందరూ వచ్చినందుకు పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా ఇక్కడ అన్ని జిల్లాలలో ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ప్రేక్షకులు మీరు తప్పకుండా, ఇది ఒక ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోయిషెంట్, ఇది స్టూడెంట్కి సంబంధించింది. అలాగే పేరెంట్స్ కూడా అంటే ఒక మంచి ఉన్నత విద్య చదువుకున్న స్టూడెంటు తండ్రి పడే ఆవేదన కూడా చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అన్నీ చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ జిఎల్బీ శ్రీనివాస్ గారు, డైరెక్టర్ శ్రీనివాస్ గారు 15 చిత్రాల అనుభవంతో 16 చిత్రంగా నిర్మించారు. చాలా అద్భుతమైన చిత్రం. ఐక్యూ అనేటువంటి పేరే చాలా విశిష్టంగా ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు రిలీజ్ అయ్యి ఇది మంచిగా చక్కగా విజయవంతం అవుతోంది. విద్యార్థి లోకానికి కొత్త ఉత్తేజమైన సినిమా. ఈ సినిమాలో ప్రతి పాత్రను చక్కగా ఎంపిక చేశారు. ఎంపిక చేయడమే కాకుండా వారికి ఆ చిత్రాల అనుభవాన్ని క్రోడీకరించి ఈ చిత్రాన్ని విభిన్న రీతిలో చిత్రీకరించారు. విద్యార్థి లోకానికి ఒక సందేశం అవుతుంది. అలాగే ప్రతి పాత్ర కథానాయకుడు హీరో కొత్తవాడైనా చాలా చక్కగా చేశాడు. హీరో తల్లిదండ్రుల పాత్రలు మంచిగా, ఇతర సుమన్ గారి పాత్ర, ఇతర సత్యప్రకాష్ గారి పాత్ర, అన్ని పాత్రలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులు నటించారు ఈ చిత్రంలో. చాలా అద్భుతమైన సందేశాన్ని చిత్రాన్ని జిఎల్బికి ఈ చిత్రం దర్శకత్వంలో వచ్చేటువంటి ఐక్యూ సినిమా చాలా ఎక్సలెంట్గా ఉంది. హీరో హీరోయిన్ చాలా బాగా చేశారు. హీరోయిన్ హీరో తండ్రి పాత్రలో అతను చాలా సజీవంగా చేశాడు మంచిగా. ఇక సుమన్ గారి యాక్టింగ్, సత్యాన గారి యాక్టింగ్, మిగతా వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది. సత్యప్రకాష్ గారి యాక్టింగ్, ప్రతి ఒక్క పాత్ర కూడా న్యాయం చేయించారు జిఎల్బి గారు. సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంది. ఐటమ్ సాంగ్ ఇంకా బాగుంది. హ్యాట్స్ ఆఫ్ టు జిఎల్బి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సినిమా చాలా బాగుంది అండి. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. యూత్తరానికి ఒక గుర్తింపు, ఒక ఏంటంటే యూత్తరానికి ఒక మేలుగొలుపు చేసింది. మెయిన్గా హీరో కొత్త సినిమా అయినా కూడా పాత నటులాగా చేశాడండి. ఎక్కడ తొనకలేదు, బెనకలేదు, భయపడలేదు. కుర్రాడు మంచి సూపర్ రఘునందన. అందరు సినిమా చూడు రఘునందన. ఓకే రఘునందన, మీరు హిట్ చేయాలి రఘునందన. ఓకే అండి, ఈ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి మరియు ప్రొడ్యూసర్ గారికి, గట్టిగా చంద్ర గారికి నా కృతజ్ఞతలు. దీనిలో రావడానికి కారణం శీలం శ్రీనివాస్ గారు అండి. అన్న వచ్చి అన్న అన్నలో వచ్చిన నేను థ్యాంక్ యూ సో మచ్ అన్న మాట్లాడండి. థ్యాంక్ యూ. మీ సినిమా చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది? నేను ఈ సినిమాకి మేనేజర్గా, తర్వాత ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశాను. చాలా బాగా తీసాము. ప్రొడ్యూసర్ గారు కాంప్రమైజ్ కాకుండా మంచి లొకేషన్లలో మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. దీనికి డైరెక్టర్ గారు చాలా మంచి అద్భుతమైన డైరెక్షన్ ఇచ్చారు. ఈ స్టోరీ కథ మొత్తం గట్కచలం గారు మన మెసేజ్ వచ్చేసి అంటే ఎక్కువ చదువుకోవడం వల్ల కొంతమంది ఏవేవో కనిపెట్టి అంటే చెడు జరగడానికి కూడా ఉన్నాయి రూట్స్ అని చెప్పేసి ఇందులో ఈ మూవీలో చూపించారు. అంటే చదువుకోవాలి, మంచి వేళనే చదువుకోవాలి, మంచి కోసమే చదువుకోవాలి, చదువుకొని అడ్డమైన పనులు చేయొద్దు అని చెప్పేసి ఈ మూవీలో చూపించారు. సో బాగుంది. ఐక్యూ మూవీ చూసి వచ్చాను ఇప్పుడే. మైండ్ గేమ్ మూవీ యాక్చువల్లీ చాలా బాగుంది. మెయిన్గా మన పోలీస్ క్యారెక్టర్ టైమింగ్ అయితే కామెడీ టైమింగ్ చాలా బాగుంది.
చాలా సూపర్ గా ఉంది అంటే స్టడీని నార్మల్ గా ఓవర్ గా చదవడం వల్ల కూడా నెగటివ్ వేస్ గా వెళ్ళడం ఇప్పుడు దానన్ని ఒక క్యాష్ చేసుకోవడం అయిపోతుంది మన నాలెడ్జ్ ని కూడా మన నెగటివ్ వేల డబ్బులలో సంపాదించుకోవాలని చూస్తున్నాం కాబట్టి అలా కాకుండా మనం పాజిటివ్ వేలోనే చదువుకోవాలి స్టూడెంట్స్ కి మెయిన్ గా మీరు రండి చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది చాలా బాగుంది మైండ్ గేమ్ లాస్ట్ వరకు కూడా కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంది చాలా బాగుంది ఓవరాల్ గా మూవీ బ్రో ఏం సినిమా సార్ నా ఐక్యూ మూవీ చూసానా ద పవర్ ఆఫ్ ది స్టూడెంట్ మంచి మైండ్ గేమ్ మూవీ అన్న ఇది ఇంకోటి ఏంటంటే నాకు డైరెక్షన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా నచ్చింది అన్న శ్రీనివాస్ గారు ఏకదం చేసిరు డైరెక్షన్ మళ్ళీ ఇంకోటి హీరో గారు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే చదువు ఎక్కువైపోతే ఎలాంటి నెగిటివ్ చేస్తారో ఎలాంటి ఏమంటారో ఏ విధ అంటే బ్యాడ్ వేలు వెళ్ళిపోతారో అదంతా క్లియర్ గట్టిగా చూపెట్టిన అన్న ఇలా సుమన్ గారు చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రకి న్యాయం చేకూర్చిరన్న కంపల్సరీ ఐక్యూ మూవీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మంచి మైండ్ గేమ్ మూవీ ఒక ఏమంటారు క్రైమ్ స్టోరీతో పాటు మైండ్ గేమ్ మూవీ వెళ్ళిపోతుంటుంది చాలా బాగుంది కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బ్రో ఐక్యూ మూవీ బ్రో మంచి ఎంత ఎక్కువ చదవడం వల్ల నష్టాలు ఎక్కువ చదవడం వల్ల లాభాలు రెండింటిని బాగా చూపించే సినిమాలు అయితే స్టూడెంట్స్కి స్టూడెంట్స్ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది మాత్రం ఇప్పుడు ఐక్యూ లెవెల్ పెరిగిద్దా తగ్గిద్దా అనేది మీరు మూవీ వస్తే తెలిసిద్ది ప్రతి క్యారెక్టర్ చాలా బాగా చేశారు సుమన్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది పోలీస్ క్యారెక్టర్ అయితే అండ్ స్టోరీ పరంగా అయితే స్టోరీ మనకు ఫస్ట్ కొద్ది బోర్ అనిపించిన సెకండ్ లెవెల్ సెకండ్ వచ్చేసరికి చాలా బాగుంది భయ్య సినిమా సూపర్ చాలా బాగుంది చూడాలి అందరు థియేటర్కి చూడాలి ఖచ్చితంగా థ్యాంక్ యూ ఇప్పుడు ఐక్యూ మూవీ చూసి వచ్చాము సినిమా మాత్రం సూపర్గా ఉంది అంటే మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు దాంట్లో పాత పాత యాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు మన వాళ్ళు కంబ్యాక్ కావాలని కోరుకుంటున్నాము ఐక్యూ సినిమా మాత్రం సూపర్గా ఉంది హీరోయిన్ హీరో యాక్టింగ్ మాత్రం సూపర్గా ఉంది సినిమా అందరూ చూడాలని కోరుకుంటున్నాము సూపర్ మూవీగా ఉంది బ్లాక్ బస్టర్ హిట్ అయితే బ్రో ఇప్పుడే ఐక్యూ మూవీ తీసుకొచ్చాను ద స్టూడెంట్ పవర్ ఇది ఒక మైండ్ బ్లోయింగ్ మూవీ చాలా డేస్ తర్వాత ఒక సస్పెన్స్ మూవీ థ్రిల్లింగ్ మూవీ చూసినాము మన స్టూడెంట్స్ ఎక్కువ చదివితే ఏమైతే అనేది మూవీలో ఉండాలన్నమాట అండ్ దీంట్లో గీతా సింగ్ గారి కామెడీ అయిన మన సుమన్ గారి యాక్షన్ పోలీస్ క్యారెక్టర్ అంత మూవీ హైలైట్ ఉంది శ్రీనివాస్ గారి డైరెక్షన్ మూవీ మాత్రం ఒక రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట ఇలాంటి మూవీస్ స్టూడెంట్స్కి చాలా అవసరం యువతగ్గట చాలా అవసరం మూవీ మాత్రం అదిరిపోయింది భయ్య అండ్ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ కంగ్రాచులేషన్స్ మూవీ బాగుంది కాన్సెప్ట్ అంటే ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు ఎంతోమంది ఉంటారు కానీ ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ శ్రీనివాస్ సార్ గారు రావడం వండర్ఫుల్ అసలు వండర్ఫుల్ అనుకోవచ్చు చాలా బాగుంది కాన్సెప్ట్ మాత్రం ఈ కాన్సెప్ట్ దగ్గర హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకో లెవెల్ అనుకో నెక్స్ట్ లెవెల్ ఈ సినిమా సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా అద్భుతంగా ఉంది ఒక చిన్న సినిమా పెద్ద సినిమాని చూడకుండా ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చిన సినిమాని చూడండి చాలా నీట్గా ఉంది ఎవరైనా మిస్ కాకుండా ప్రతిదీ ఇప్పుడు మనకు ఆ సైన్స్ గురించి రావడం తక్కువ రావడం అంత చాలా బాగుంది అలాగే ప్రతి వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట ఎవ్వరు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు చూడాలి ఎంజాయ్ చేస్తారు అలాగే సినిమాలో ఒక సైన్స్ అనేది తీసుకురావడం అనేది చాలా గ్రేట్ అలాంటి సినిమాలు చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు ఎందుకంటే ఒకవేళ సినిమా బాగా రాలేదనుకో చాలామంది బూతులు వస్తాయి కాబట్టి ఇలాంటి సినిమాలు అనేది చాలా మంచిగా తీశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే సినిమా సార్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక మంచి సినిమా అందించారు అలాగే సుమన్ గారి క్యారెక్టర్ కానీ ఇందులో కామెడీ అయితే హైలైట్ అండి కామెడీ కూడా చాలా బాగుంది గీతా సింగ్ గారి కామెడీ అంటే ఇంకా మామూలుగా ఎప్పుడో చూసాము ఈ రోజుల్లో నిజంగా మళ్ళీ గీతా సింగ్ గారి కామెడీ మాత్రం వండర్ఫుల్ కామెడీ అనుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంది ఆ టైమింగ్ కానీ పంచ డైలాగులు కానీ ఎవ్రీథింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ లొకేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఎవ్రీథింగ్ చాలా బాగుందన్న అలాగే లక్ష్మీపతి గారికి ఒకటే మాట క్లియర్గా చెప్తున్నాను సూపర్ అండి సినిమా చాలా బాగుంది ఈ జనరేషన్కి ఇలాంటి సినిమా చాలా అవసరం ప్రతి ఒక్కరు చూడండి ఎంజాయ్ చేస్తారు భయ్యా ఐక్యూ అంటేనే ఒక మన ఐలో ఉండే పవర్ గురించి సినిమా చూపించారు పవర్ ఆఫ్ స్టూడెంట్ ఏంటంటే భయ్య మనం తెగ చదివేస్తుంటారు మన వాళ్ళంతా ఓ అని చదవడం ఎక్కువ చదివితే ఏమవుతుంది ఏంటి ఒక మైండ్ మన బ్రెయిన్లో ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అనే దాని గురించి క్లియర్ కట్గా చూపించారు సినిమాని ప్రతి స్టూడెంట్ చదవాలి ఓవర్గా కాదు అంటే ఓన్లీ బ్రెయిన్కి సరిపడా చదవాలి ఓవర్గా కాకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి భయ్య నిజంగా ప్రతి ఒక్క స్టూడెంట్ చూడాలి సినిమాని ఎందుకంటే ఎక్కువ చదవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అనే దాని గురించి క్లియర్ కట్గా చూపించాడు లక్ష్మీపతి గారు చాలా మంచి సినిమాని తీసుకొచ్చారండి ఎందుకంటే ఇలాంటి టైంలో కొన్ని కాలేజీలు ఒకటి 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 అని వేసేసుకుంటున్నాయి ఈ మధ్య అలాంటి కాకుండా మంచిగా చదివి దేశానికి ఉపయోగపడమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ స్టూడెంట్ ఐక్యూ ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది అసలు రెండు కలిసి సరిపోలేదు చాలా బాగుంది యాక్టింగ్ అయితే హీరోయిన్ది చాలా బాగుంది ఓవరాల్గా కూడా
ఎక్కువైతే ఇది పవర్ ఆఫ్ ది స్టూడెంట్ అని పెట్టారు కదా, స్టూడెంట్ యొక్క పవర్ ఏంటి అనేది ఈ సినిమాలో మనకి వాళ్ళు తెలియజేశారు. ఒకసారి మీరు కూడా చూడండి, చూసి మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సుమన్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? సుమన్ గారు ఆబ్వియస్లీ ఎప్పుడు బాగానే చేస్తారు, దీంట్లో ఇంకా బాగా చేశారు. ఓకే, ఓవరాల్గా స్టోరీ కాన్సెప్ట్ ఏంటి? అసలు కాన్సెప్ట్ అంటే ఒక స్టూడెంట్ యొక్క పవర్ ఏంటనేది దాంట్లో చూపించారు. హీరోయిన్ మీద మొత్తం, హీరోయిన్ని ఎలా తన ఒక ఇదిని ఎలా చేశారు, తన ఒక ఆశయాన్ని ఎలా జయించారు అన్నది దీంట్లో ఉంటుంది ఈ సినిమాలో. ఓకే, ఫైట్లు ఎలా ఉన్నాయి? ఫైట్స్ అయితే 2-3 చోట్ల హీరో అసలు అదరగొట్టేశాడు. ఆ బైక్ లో ఫైట్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది, ఓవరాల్ గా చాలా బాగుంది. ఏం సినిమా చూసారు బ్రో? ద పవర్ ఆఫ్ స్టూడెంట్. ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో, అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది వచ్చేసి. సో నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ ఉంది, తెగ నవ్వుకున్నాను అన్నమాట. సెకండ్ హాఫ్ అంతా మంచి ట్విస్ట్ ఒకటి బాగా చాలా బాగుంది అనమాట, బాగా నచ్చింది నాకు. ఎస్పెషల్లీ వచ్చేసి మా మూవీలో హీరో అయితే ఫైట్లే చాలా బాగున్నాయి బ్రో. ఫైట్లు అంటే హీరో హీరోయిన్ కూడా సూపర్ ఉంది భూమిక. సో మంచి సస్పెన్స్ మెయింటైన్ చేశాడు భూమిక, చచ్చిపోయిందో లేదని బాగా లాస్ట్ వరకు బాగా మెయింటైన్ చేయడం అన్నమాట. సో డైరెక్షన్ చాలా బాగుంది, దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇచ్చాడు. సో గుడ్ మూవీ బ్రో. సుమన్ గారు యాక్టింగ్ చాలా బాగుంది, సుమన్ గారు యాక్టింగే హైలైట్ మూవీకి. సో తర్వాత వచ్చేసి ఇంకో కొంతమంది మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు బ్రో, నేమ్స్ అంత తెలియలేదు నాకు. సో ప్రతి ఒక్కరు కూడా ద బెస్ట్ ఇచ్చారు. సినిమా అయితే కామెడీగా బాగుంది, ఫైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. స్టూడెంట్ గురించి కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, స్టూడెంట్స్ అందరూ మిస్ అవ్వకుండా చూస్తే ఇంకా బాగుంటుంది. సుమన్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, ఆయన యాక్టింగ్ బాగా చేస్తారు, దీంట్లో ఇంకా బాగుంది సుమన్ గారు యాక్టింగ్. ఆయన యాక్టింగ్ గురించి చెప్పంతలా చాలా బాగుంటుంది, ఆయన యాక్టింగ్ చాలా కామెడీగా కూడా ఉంది, స్టూడెంట్స్ అందరూ మిస్ అవ్వకుండా చూస్తే ఇంకా బాగుంటుంది. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ చాలా బాగుంది. ఓకే, ఇందులో వచ్చి మనకి ఏమైనా మెసేజ్ ఇచ్చారంటారా? మెసేజ్ స్టూడెంట్స్ గురించి కాబట్టి ఖచ్చితంగా అయితే బెటర్, చాలా బాగుంది. ఎలా ఉంది? బాగుంది. ఏమి నచ్చింది? నాత ఏం నచ్చిందంటే వాళ్ళ పవర్ నచ్చింది స్టూడెంట్స్ది. ఓకే, సుమన్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? సుమన్ గారు యాక్టింగ్ చాలా బాగుంది, అండ్ జబర్దస్త్ సత్తి పండుగ బాగా చేశారు, తండ్రి చాలా ఎమోషనల్ అయిపోయారు. చాలా హీరో గారు యాక్టింగ్ ఎలా ఉంది? హీరో యాక్టింగ్ చాలా బాగుంది, అండ్ ఫస్ట్ హాఫ్ కామెడీ చాలా బాగుంది అని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ కామెడీ నైస్ పర్లేదు, నా క్లైమాక్స్ చాలా బాగుంది, లాస్ట్లో ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ మూవీ వచ్చేసి స్టూడెంట్స్ చూడాలి ఎక్కువ, ఫ్యామిలీతో చూడొచ్చు మూవీని, ఫ్యామిలీ స్టూడెంట్స్ చూడాలి మెయిన్. ఓకే, డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ చాలా బాగుంది. మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? నాకు బాగా నచ్చిన సీన్ అంటే కిడ్నాప్, కిడ్నాప్ చేయటం. హాయ్. హాయ్ అండి. హాయ్. హాయ్. ఏం మూవీ చూసారు? పవర్ ఆఫ్. ఎలా ఉంది? బాగుంది. ఏం నచ్చింది? మూవీలో ఒక మెసేజ్ ఉండింది కదా స్టూడెంట్ ఐక్యూ గురించి, అది బాగుంది. సుమన్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? సుమన్ గారు యాక్టింగ్ బాగుండింది, దట్టు శేషు మన జబర్దస్త్ యాక్ట్రెస్ వాళ్ళందరూ బాగా చేశారు. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ ఓకే, ఈ థాట్ వచ్చింది కదా ఈ వేని మూవీ థియేటర్లో తీసుకురావాలి అనే థాట్ బాగుండింది. మెసేజ్ వచ్చేసి మన ఏమంటారు స్టూడెంట్ ఫ్యామిలీతో చూడొచ్చు. పవర్ ఆఫ్ స్టూడెంట్ ఎలా ఉంది? మూవీ అయితే చాలా బాగుంది, హీరో హీరోయిన్ యాక్టింగ్ అంతా బాగుంది, అండ్ సుమన్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. జబర్దస్త్ సత్య పండుగ కూడా ఎమోషనల్గా బాగా యాక్ట్ చేశారు, వాళ్ళ సన్న అప్పుడు స్టేషన్లో ఉన్నప్పుడు బాగా చేశారు, అంటే ఏడుస్తున్నట్టు బాగా ఎమోషనల్గా ఉంది. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? హీరో యాక్టింగ్ చాలా వండర్ఫుల్గా ఉంది, సో నైస్. హీరోయిన్ భూమిక గారు తను కూడా బాగా చేస్తుంది, లాస్ట్ దాకా కూడా తన కోసం హీరో ఒక అంత దూరం వెళ్ళి చేస్తాడు కదా, తను సేవ్ చేస్తాడు, కాన్సెప్ట్ అసలు చాలా బాగుంది. ఓకే, మ్యూజిక్ ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్? మ్యూజిక్ కూడా అంతా బాగుంది, ఫైటింగ్ సీన్స్ అని కామెడీ కానీ ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ అంతా బాగానే ఉంది, క్లియర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కామెడీ ఎలా ఉంది? అంతా నైస్గానే ఉంది, అంతా ఓకే. ఓకే, మీరు మెసేజ్ ఇచ్చారు డైరెక్టరు? మెసేజ్ అంటే అదే హీరోయిన్ కోసం అక్కడ దాకా వెళ్తాడు కదా అదొకటి అన్ను. సో లవ్ అనేది లవ్ అని అంతా బాగుంది, డిస్కైన్ చేయగలను. అవును. ఇప్పుడే ఐక్యూ మూవీ చూసిన, ఇది ఏంటంటే ఒక స్టూడెంట్స్కి సంబంధించిన మూవీ, ప్రతి స్టూడెంట్ చూడాల్సిన మూవీ. నిజంగా చాలా ఇంటెలిజెంట్గా చూపించారు, చాలా నీట్గా ఉంది యాక్చువల్ సినిమా. సో ఖచ్చితంగా హిట్ బాయ్, ఇప్పుడు ఉన్న ట్రెండ్ యూత్ అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ. హీరో చాలా బాగా యాడ్ చేశారు, అసలు ఆ సస్పెన్స్లో అంతే అంత ఎవ్రీథింగ్ బాగుంది, సినిమా హిట్ బాయ్. హిట్తో ఐక్యూ సినిమా చాలా బాగుంది, ఒక విద్యార్థులు యూత్ మెయిన్గా
ప్రతి కాలేజ్ స్టూడెంట్ విద్యార్థులు అందరూ చూడాల్సిన బాధ్యత ఉంది. ఫ్యామిలీతో సహా చూడవచ్చు. చాలా చక్కగా ఉంది, ఒక సందేశాత్మకమైంది. మంచి ఇంటెలిజెంట్లు అందరూ కూడా చూడాలని కోరుతున్నా. అందరూ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నట్టు బాగా చూపించారు. సినిమా సూపర్ హిట్ అండి. బాగుంది సార్, ఐక్యూ సినిమా చూశాను, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ స్పెషల్గా చాలా బాగుంది సార్, యూత్కి ఇన్స్పిరేషన్గా ఉంది. డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి, కంగ్రాచులేషన్ సార్. ఇట్లా సినిమా వచ్చినందుకు వాళ్ళ ఆల్ సక్సెస్ కావాలి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. చాలా ఎక్సలెంట్గా ఉంది. అసలు స్టూడెంట్ పవర్ అంటే ఏంటో చూపించాడు ఇక్కడ ఒక హీరో. ఇదే, దిస్ ఈజ్ ద ఓన్లీ స్టూడెంట్. ఎవ్రీ స్టూడెంట్ క్యాన్ లర్న్ అండ్ ఈ క్యాన్ హీ విల్ బి విట్నెస్ టు ఎవ్రీ వన్ హౌ టు బిహేవ్, హౌ టు ఛాలెంజ్, హౌ టు ఫెయిల్. సినిమా బాగుందండి, కొత్త కాన్సెప్ట్. హీరో వాడు బాగా కొత్తవాడైనా బాగా చేశాడు. ఒకటి ఏంటంటే మెడికల్ స్టూడెంట్ కానీ స్టూడెంట్కు బాగా అవసరం ఇది. మంచి మెసేజ్ ఇచ్చారు జిఎల్బి గారు. ఓకేనండి. ఈ ఐక్యూ సినిమా డిఫరెంట్ క్యారెక్టర్ అది. ఈ యూత్ఫుల్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, అందరూ కుటుంబ సమేతంగా అందరూ చూడాల్సిన సినిమా. చాలా బాగా వచ్చింది జేఎల్బి గారి డైరెక్షన్లో. సెకండ్ సినిమా నాది. చాలా బాగుందండి, కొత్తగా ఉంది. పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది, పాజిటివ్గా ఉంది. సినిమా కూడా బాగా అనుకుందాం కానీ బాగా వచ్చింది. ఓవరాల్గా అంటే హీరో పర్ఫార్మెన్స్ కొత్తడైనా అసలు కొత్తలాగా లేదు. ఆల్రెడీ సినిమా చేసినట్టే బిహేవియర్ ఉంది. హీరోయిన్ పల్లవి కూడా చాలా న్యాచురల్గా ఉంది తన యాక్టింగ్ కూడా. సో రెస్పాన్స్ అయితే చాలా బాగుంది మనకి ఇక్కడ. సో ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని డైరెక్టర్ గారికి ఇంకా మనకి థ్యాంక్ యూ అండి సార్.